పరిష్కరించాలి వెంచల సమస్యలు వెంటనే పరిష్కరించాలి వెంచల సమస్యలు వెంటనే పరిష్కరించాలి వెంచల ఐక్యత వర్ధిల్లాలి రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం బడి చౌడి కేంద్ర సంఘం పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో కలెక్టర్ గారికి మండలాల్లో యూనిట్ లెవెల్లో తహసీల్దార్ల గారికి పెన్షన్ల సమస్యపై మెమోరాండం సమర్పించుటకు వారు ఆదేశించినారు. దాని క్రమంగా ఇయ్యాల కర్నూలు జిల్లాలో జగ్యాల మన స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ తరఫున కలెక్టర్ గౌరవ కలెక్టర్ గారి ముఖ్యమంత్రి గారికి కలెక్టర్ ద్వారా మా మెమోరాండం సమర్పించడం జరిగింది. మా యొక్క పెన్షన్ల ముఖ్య సమస్యలు ఏదైతే ఉన్నదో ఈహెచ్ఎస్ ఎంప్లాయింట్ హెల్త్ స్కీమ్ను వెంటనే అమలు చేయవలసిందిగా కోరుతున్నాము. రేపు 1/7/2023 నుంచి రావాల్సిన సెకండ్ పిఆర్సీని నియమించి దాని క్రమంగా ఇంటీరియం రిలీఫ్ మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే గతంలో పెండింగ్ ఉన్నటువంటి డిఎల్ను కూడా మరి సానుభూతితో పరిశీలించి 2 డిఎల్ను కూడా మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాము. గతంలో పెన్షనర్ రిటైర్ అయితే 15 సంవత్సరాలకు కమిటేషన్ ఉండేది, అది 12 సంవత్సరాలకు చేయవలసిందిగా మరి ఈ సందర్భంగా మా యొక్క డిమాండ్. అలాగే 398 స్పెషల్ టీచర్గా అపాయింట్మెంట్ అయ్యి మరి వారు రిటైర్మెంట్ కూడా అయినరు. మరి గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు, నేషనల్ బెనిఫిట్ అనేది రిటైర్డ్ ఎంప్లాయీస్కు మేము కల్పిస్తామన్నారు, దాన్ని కూడా అమలు చేయాలనేది మా ముఖ్యమైన కోరికలు అది కూడా ఉన్నది. కనుక గౌరవ ముఖ్యమంత్రి గారు మా యొక్క రిటైర్డ్ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పక్షాన ముఖ్యంగా మనవి చేయడం ఏంటంటే మా యొక్క సమస్యలను పరిష్కరిస్తూ మరి రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీను ప్రత్యేకంగా గుర్తింపు ఇచ్చి మా యొక్క సమస్యలను పరిష్కరించవలసిందిగా ఈ సందర్భంగా మా జగిత్యాల జిల్లా తరఫున వారికి ప్రత్యేకంగా మనవి చేస్తున్నాము. వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించి మా యొక్క సమస్యలను పరిష్కరించాలని మనవి చేస్తున్నాము. మరి బడి చౌడి సంఘం అనేది 1983లో స్థాపించబడి నేటికి నీ కూడా పెన్షన్ల సమస్యపై దృష్టి సారించి పెన్షన్ల యొక్క సంక్షేమం కొరకు పాటుపడుతున్నటువంటి సంఘం 2,26,000 మంది పెన్షనర్స్ సభ్యత్వం ఉన్నటువంటి పెద్ద సంఘం. మరి ఇట్లాంటి సంఘమును యొక్క అటువంటి సమస్యలపై మీరు దృష్టి సారించవలసిన అవసరం ఉంది. చిన్న చిన్న సంఘాలు ఎన్నో ఉన్నాయి, వాటి మౌనికి మేము పోవడం లేదు. కానీ అతిశయంగా పెద్ద సంఘాన్ని మాకు గుర్తింపు ఇవ్వవలసిన అవసరం ఉంది సంఘానికి. కనుక గౌరవ ముఖ్యమంత్రి గారు